జగన్ వర్సెస్ పవన్. ఇక పవన్ ను ఉపేక్షించకండి, పొత్తు ఉత్తిమాటేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇక ఉపేక్షించకూడదని వైసీపీ అధినేత డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో చంద్రబాబును, లోకేష్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతుండడంతో వైసీపీ పవన్ విషయంలో ఆచితూచి వ్యవహరించింది. ఒక దశలో వైసీపీ జనసేన మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో జగన్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇంకా ఉపేక్షిస్తే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళతాయని వైసీపీ నేతలు అంచనాకొచ్చారు. దీంతో ఇక పవన్ను టీడీపీకి మిత్రుడిగా ప్రచారం చేయాలని, పవన్ వ్యాఖ్యలను అదే స్థాయిలో తిప్పికొట్టాలని డిసైడ్ అయ్యారు. పవన్ తన ప్రసంగాల్లో జగన్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ జగన్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారని, అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్ల మీద తిరుగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. జగన్ స్థానంలో తాను ఉంటే ఒక్కడిగా అయినా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ అవినీతిపై పోరాడేవాడినని పవన్ చెప్పుకొస్తున్నారు. జగన్ శక్తి సామర్థ్యాల మీద పవన్ అనేక విమర్శలు చేశారు. ఇక జగన్ అవినీతిపైన వేల కోట్లు దోచుకున్నారంటూ 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి ఎలా అర్హుడని పవన్ ప్రశ్నిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి జగన్ ప్రశ్నిస్తున్నారని, తాను జగన్ వ్యక్తిగత విషయాలు బయటపెడితే తట్టుకోలేరని హెచ్చరిస్తున్నారు. దీనిపై వైసీపీ శిబిరంలో అంతర్మథనం జరిగింది. చంద్రబాబుతో మిత్రుడిగా పవన్ వ్యవహరిస్తున్న సమయంలో పవన్పై వైసీపీ నుండి అప్పుడప్పుడు మాత్రమే విమర్శలు వినిపించేవి. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ వ్యాఖ్యలకు తగిన రీతిలో స్పందించకుంటే నష్టమేనని వైసీపీ అంచనాకొచ్చింది. దీంతో ఇక టీడీపీతో సమానంగా పవన్ను లక్ష్యంగా చేసుకోవాలని వైసీపీ నిర్ణయించింది. పవన్ కళ్యాణ్ను టీడీపీకి మేలు చేసే వ్యక్తిగానే ప్రచారం చేయాలని వైసీపీ డిసైడ్ అయింది. 2014 ఎన్నికల సమయంలో పవన్ జగన్ వైఎస్ను ఉద్దేశించి అనేక ఆరోపణలు చేశారు. కానీ పవన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావనతో వైసీపీ నేతలు పవన్ను విస్మరించారు. అప్పట్లో షర్మిళ మాత్రమే పవన్ను విమర్శించారు. కానీ ఎన్నికల్లో పవన్ కారణంగా టీడీపీ లాభపడిందని ఆ తర్వాత వైసీపీ నేతలు గుర్తించారు. ఈసారి మాత్రం ఎక్కడా పవన్ను విస్మరించకుండా టీడీపీతో సమానంగా కార్నర్ చేయాలని డిసైడ్ అయ్యారు. పవన్ తన ప్రసంగాల్లో అధికారంలో ఉన్న పార్టీని కాకుండా ఎక్కువగా తనను విమర్శించడాన్ని జగన్ సీరియస్గా తీసుకుంటున్నారు. లోకేష్ అవినీతిపై మాత్రమే మాట్లాడుతూ పవన్ అంతవరకే పరిమితం అవుతున్నారని, ఎమ్మెల్యేల కొనుగోళ్లు, పోలవరంలో అవినీతి, ప్రత్యేక హోదాపై యూటర్న్ వంటి అంశాలపై పవన్ ప్రశ్నించకపోవడాన్ని వైసీపీ నిలదీయాలని డిసైడ్ అయింది. ఇక టీడీపీకి ఓట్ల పరంగా నష్టం చేసే ప్రాంతాల్లోనే పవన్ సుదీర్ఘంగా పర్యటిస్తూ ఓట్ల చీలికకు పరోక్షంగా టీడీపీకి సహకరిస్తున్నారనే విషయం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. టీడీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న జగన్, పవన్ ఇద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం కొంతకాలంగా ఏపీలో బలంగా సాగుతోంది. పొత్తు ఖాయమనే విధంగా టీడీపీ నేతలు ఓ అంచనాకొచ్చారు. దీనిపై వైసీపీ, జనసేన పార్టీల్లో నిర్ణయం దిశగా చర్చలు సాగినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఒంటరిగా వెళ్లేందుకే జగన్ ఇష్టపడుతున్నారు. పవన్ సైతం కమ్యూనిస్టులు, ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు. దీంతో ఇక ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అనే అంశం ఇప్పటికైతే ఉత్తిమాటగానే కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ను పవన్ లక్ష్యంగా చేసుకోవడం, జగన్పై దాడి విషయంలో పవన్ చేసిన కామెంట్లను వైసీపీ అధినేత జగన్ సీరియస్గా తీసుకున్నారు. పవన్ పెళ్లిళ్లపై కొద్ది రోజుల క్రితం జగన్ చేసిన విమర్శలను పవన్ సీరియస్గానే తిప్పికొట్టారు. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా పవన్తో జగన్ జట్టు కడతారనే ప్రచారానికి ఇప్పుడు పవన్ వర్సెస్ జగన్గా మారుతున్న రాజకీయంలో ఇక సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎన్నికల సమయానికి ఇది మరింత వైరంగా మారుతుందో లేక సంధి కుదురుతుందో చూడాలి.